హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చి ఈ రెండు మీకు పరిచయమే కదా. ఇది క్యాండీ, ఇదేమో డైజీ. ఇది కొత్తగా వచ్చింది, ఒక 1 మంత్ 10 డేస్ అయిందా, 1 మంత్ 5 డేస్ అయింది. ఈ రెండిటి అల్లరి, ఇది తెచ్చిన దగ్గర నుంచి ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంది దీన్ని, ఇలా కొన్ని కొన్నే ఉన్నాయి. ఎందుకంటే ఇవి చేసే అల్లరి మేము వీడియో తీసుకుందాం అనుకునే లోపల వీటి ఆగం మళ్ళీ చేంజ్ అయిపోతుంటుంది. సో కొన్ని 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 రికార్డ్ చేసినవి ఉన్నాయి, అవి సరదాగా మీకోసం చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్. రండి చూద్దాం. ఇప్పుడే వచ్చాము మేము విజయవాడ నుంచి, ఇంకా దాన్ని తీసుకుని ఇంకా మా క్యాండీ ఏంటి, మళ్ళీ ఈ కుక్క గోడవ ఏంటి అనేది దానికి ఏం అర్థం కాకుండా నన్ను అడుగుతుందన్నమాట. మేము ఇన్ని రోజుల తర్వాత వచ్చామనే ఎగ్జైట్మెంట్ ఒకటైతే, ఈ కుక్క ఎగ్జైట్మెంట్ దానికి ఏం అర్థం కాకుండా ఓ చూసుకుంటుంది. తీరా లోపల తీసుకొస్తే అదేమో ఈ దీని సైజ్ చూసి అది పారిపోతుంది పాపం. ఇంకా గేట్ పెట్టామన్నమాట కొంచెం సేపు ఏం చేస్తుందో చూద్దామని చెప్పి. ఆ బుడ్డది దాని సైజుకి అది దానికి మ్యాచ్ అవుతుందా చూడండి, ఎట్లా అరుస్తుందో అటువైపు నుంచి. ఎగిరెగిరి అరుస్తుంది, యువతలే ఉన్నాను కదా, అది అదేం చేయదు అన్న ధైర్యంతో అది ఎట్లా అరుస్తుందో చూడండి. అసలు చూస్తూ ఉంది, కొంతసేపు అట్లాగే వదిలేసాం అలా చూసుకుంటే అని చెప్పి. ఇంకా నెమ్మది నెమ్మదిగా యాక్చువల్గా పాపం క్యాండీ దాన్ని ఏమి చేయాలని కాదు, కానీ దాని దగ్గర తీసుకుందామని చూస్తుంటే ఇది భయపడి అటు ఇటు పారిపోతూ హడ దొంగది. ఇది చిన్నది కనపడదు అనమాట, పాపం క్యాండీ బుక్ అవుతుంది కానీ అల్లరంతా ఇదే చేస్తుంది. వెళ్ళి అతను పాపం రోజు అదే పని, ఆమె కనుక తడి దాన్ని కట్టేయడం మర్చిపోయి తడిగు పట్టేసుకుందామని చూసిందంటే ఇంకా ఆ వైపు అది పట్టుకుని మోప పట్టుకుని ఏలాడుతూ ఉంటుంది. ఇంకా అటు ఇటు అదిగోండి ఎట్లా గుంజుతుందో చూడండి బుడ్డది. చూడు నేల్ అవుతుంది, దీని ఒక్కొక్క నెయిల్ చూడండి ఎంత ఉందో, రాక్షస్ నెయిల్. ఇప్పుడు ఈ బుజ్జి బుజ్జి రెండు ఉన్నాయి కదా, వీటి పేరు చిన్ను మున్ను. ఇవి రెండే ఉన్నాయి, బ్లాక్ దాని పేరు వచ్చేసి చిన్ను, వైట్ దాని పేరు వచ్చేసి మున్ను. ఇప్పుడు ఆ చూసేది మీరు కేజ్ దానిదండి, ర్యాబిట్స్ది ఇంతకుముందు నా దగ్గర ఉండేవి. ఈ బుడ్డదాన్ని అల్లరి తట్టుకోలేక కాసేపు అన్న ప్రశాంతంగా ఉందామని చెప్పి దానిలో పెట్టేశాను నేను. పెడితే ఇంకా క్యాండీ ఇల్లు అక్కడ కూర్చుని దాన్ని ఎట్లా బయట తీయాలి అన్నది ఆలోచిస్తుంది. ఇక అదేమో లోపల నుంచి, ఇదేమో బయట నుంచి ఒకదానికొకటి అరుసుకుని చెప్పుకుంటున్నాయి అన్నమాట ఏంటో వాటి మాటల్లో. మరి అదైతే బుడ్డదైతే దాన్ని కొరికేసి ఎట్లగొట్ల బయటకు వద్దామని దాని ప్రయత్నం అది చేస్తుంది. క్యాండీ ప్రయత్నం క్యాండీ చేస్తుంది అనమాట. చూసుకుంటా ఉన్నాయి ఒకదాన్ని ఒకటి లోపల నుంచి, ఇదిటి నుంచి అదటి నుంచి. కొంచెం సేపు ఆగితే నాకు తెలిసి క్యాండీ దాన్ని రివర్స్ చేసేస్తుందేమో అనిపించింది, బట్ అది అట్లాగే ఉంది కాసేపు. కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటాయి, కానీ చక్కగా బయటకు వచ్చినప్పుడు మటుకి అబ్బాయి ఎంత మంచిగా ఉంటాయో ఇవి రెండు కలిసి అన్నట్టుగా చక్కగా కలిసి వెళ్తాయి, మంచిగా మళ్ళీ కలిసి వస్తాయి అన్నమాట. బయట చేసే అల్లరి అంతా మటుకి రెండు సేమ్ కలిసి చేస్తాయి, పరిగెట్టుకోవడం, చక్కగా అట్లా ఆడుకోవడం, అన్నీ మంచిగా పార్క్ మా పక్కన ఇంటి పక్కన పార్క్ అన్నమాట, దానిలో ఆడుకుంటున్నాయి చక్క రెండు. అదిగోండి తాడిస్తే తీసుకుని వెళ్ళి మంచిగా తీసుకొస్తుంది మళ్ళీ ఇంటికి. ఈ బుడ్డది మధ్యలో చేసే అల్లరి ఏదైనా ఉన్నా కూడా అది ఊరుకోదు అనమాట, అది ఇట్లాంటప్పుడు మళ్ళీ రెండు కలిస్తాయి చూడండి. అది తాడి కింద పడిపోయినా పాపం కష్టపడి దాన్ని నోట్లో పట్టుకుని మళ్ళీ తీసుకుని వస్తుంది ఇంటికి. దీనికి పెత్తనాలు ఎక్కువ బుడ్డదానికి, అయినా కానీ అది ఊరుకోదు, పదా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకెళ్తుంది. అది ఎప్పుడు దీన్ని తాడిచ్చి పంపిస్తేనే ఆ పని చేస్తుంది, లేదంటే కనుక రెండు కలిసి జంపు చక్కగా పట్టుకున్నాయి కనుక మంచిగా ఆడుకుంటున్నాయి కాసేపు ఆడి దాని ఇష్టం. అది ఎందు మాట బుడ్డది తీసుకుని పడేసి లాక్కొచ్చేయడమే, ఒకవేళ అది కూర్చుంది అనుకోండి దారిలో దాని కర్మ.
అట్లాగే లాక్కొచ్చేస్తుంది అది. ఆగి ఆగిపోయింది చూడండి, అస్సలేనది ఇది. అది అట్లా ఆగుతుంటే ఇది ఇట్లా ఆగుతుంది. అవన్నీ చూసారా, మాట మెదిలితే ఇప్పుడు కార్లు కింద దూరిపోద్ది, అది ప్రాబ్లం. అక్కడ మా ఇంటి ముందు కారు ఉంటుంది కదా మాది, దాని కిందే దూరిపోతుంది, బుడ్డదే దాని కిందే దూరి కూర్చుని పోతుంది అనమాట. ఇంక ఇప్పుడు పట్టుకొని నన్ను చూద్దామన్నట్టుగా రోజు. ఇప్పుడు క్యాండీ తాడు కోసం మళ్ళీ ట్రై చేస్తుంది, పట్టుకొని తీసుకొస్తుంది. ఎట్లయితే వదలదు, ఇది మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా దాని లోపల తీసుకొచ్చేదాకా తాడు మాత్రం వదలదు, గుంజుకొని తీసుకొస్తుంది. అస్సలు వీటి అల్లరి చూస్తుంటే, ఆ కలిసి ఉండడం, కొట్టుకోవడం ఇవన్నీ చూస్తుంటే మన పిల్లలు ఎట్లయితే కొట్టుకున్నంతసేపు కొట్టుకుని మళ్ళీ ఎట్లా ఒకళ్ళు అంటే ఒకళ్ళు కేరింగ్గా ఉంటారో సేమ్ అండి ఇవి కూడా. అదే ఇది ఇదే కొట్టుకోవడం కొట్టుకోవడమే కేరింగ్ కేరింగే అన్నట్టు. అదిగోండి బుడ్డదైతే మాత్రం కారు కింద దూరకుండా లోపలికి రాదు ఎప్పుడు బయటకు వెళ్ళినా, మళ్ళా అదే పనిలో ఉంది. ఆ పడేస్ లాక్కొచ్చేస్తుంది. ఎట్లయితే ఫైనల్లీ తీసుకొచ్చింది, చూసారు కదండి ఎంత ప్రశాంతంగా పడుకున్నాయో. ఇంకా రోజు ఇంత అల్లరంతా అయిపోతుంది, అప్పుడు పడుకునేటప్పుడు మట్టుకు ప్రశాంతంగా పడుకుంటే ఎలా ఉందండి మా క్యాండిడేజీ చేష్టలు. వీటి వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.